హలో ఎవ్రీవన్. ఈరోజు ఉద్విగ్న ఫుడ్స్లో గరం మసాలా పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మసాలా కోసం 50 గ్రాములు మిరియాలు తీసుకోండి, 25 గ్రాములు ధనియాలు, గసగసాలు 10 గ్రాములు తీసుకోండి, చెక్క 10 గ్రాములు, లవంగాలు 10 గ్రాములు, సోంపు 5 గ్రాములు, వాము 10 గ్రాములు, ఏలక్కాయలు 10 గ్రాములు తీసుకోవాలి. ముందుగా బాండిల్ పెట్టుకొని అన్ని డ్రైగా వేయించుకోవాలి, ఆయిల్ ఏం వేయకూడదు. ముందు ధనియాలు వేయించుకోండి. ధనియాలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిరియాలు తీసుకోండి. మిరియాలు కూడా 50 గ్రాములు తీసుకున్నాం కదా, దాన్ని సెపరేట్గా వేయించుకోండి. మిరియాలు ధనియాలు వేయించుకున్న తర్వాత లవంగాలు, లవంగాలు కూడా సపరేట్గా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. లవంగాలు వేయించుకున్న తర్వాత చెక్క 10 గ్రాములు తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. లవంగాలు వేసుకున్నప్పుడే ఏలక్కాయలు కూడా వేయించేసుకోవాలి. ఇవి రెండు కలిపి ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే చాలు. వాము తీసుకోండి. వాము కూడా కొంచెం డ్రైగా ఒక 2 నిమిషాలు వేయించుకోండి. లేదు డ్రైగా వేయించుకొని అవసరం లేదనుకుంటేనే పచ్చిగా మసాలాలను వేసేస్తే సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ కాలం మీకు స్టోర్ చేసుకోవాలి అంటే వాము కూడా కొంచెం వేయించుకోండి. వాము వేయించుకున్న తర్వాత గసగసాలు తీసుకొని దాన్ని కూడా కొంచెం బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. Thank you.
అన్నీ వేయించుకున్న తర్వాత ఒక 10-20 నిమిషాలు ఫ్యాన్ కింద ఉంచేసామంటే చల్లబడిపోతాయి. వేడి లేకుండా మిక్సీకి వేసుకోవాలి కాబట్టి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోండి. ముందుగా గసగసాలని మిక్సీకి వేసుకోండి సెపరేట్గా, లేదు అన్నిటితో కలిపి వేసుకున్నారంటే గసగసాలు మెదగవు. చూసారా, ముందు గసగసాలని ఇలా పౌడర్ లాగా సెపరేట్గా వేసేసుకోవాలి. ఇవి పౌడర్ లాగా అయిన తర్వాత మిగిలిన మసాలాలన్నీ ఒకేసారి మిక్సీకి వేసేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. మొత్తం పౌడర్గా మిక్సీకి పట్టించుకున్న తర్వాత ఇంకో 10-15 నిమిషాలు ఈ పౌడర్నంతా ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా వేడంతా తగ్గేదాకా చల్లార్చుకోవాలి. వేడి తగ్గిపోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఒక బాటిల్లోకి షిఫ్ట్ చేసుకొని పెట్టుకుంటే ఓ 2-3 నెలలు ఉంటుంది. మీరు ఏ మసాలా కూర చేసినా, ఏ నాన్ వెజ్ చేసినా ఇది ఒక స్పూను లేదా 1.5 స్పూను లాస్ట్లో వేసుకుంటే మసాలా కూరలు బాగుంటాయి. నేను అన్ని చికెను, మటను, ఏ నాన్ వెజ్ ఎగ్ కూరకు కూడా ఈ మసాలా 1 స్పూన్ వేస్తాను. చాలా బాగుంటుంది. ఇది ఈ రెసిపీ మా అమ్మ నాకు చెప్పింది. మీరు ఒకసారి ట్రై చేయండి. బయట మసాలాలు కొనే వాటికంటే ఇంట్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. సో మీరు ఒకసారి ఈ గరం మసాలా పొడిని ట్రై చేసి కామెంట్ చేయండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.